నీకేమైనా ఒళ్ళు బలిసిందా లేదంటే నువ్వెంత నీ బతుకెంత నేను తలుచుకుంటే గొయ్యి తీసి పాతేస్తా ఇది ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రభుత్వ అధికారిని బెదిరిస్తున్న తీరు ఇది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్న మాటలు ఒక ప్రభుత్వ అధికారి మీద అది కూడా మాజీ తెలుగుదేశం పార్టీ విప్ కోన రవికుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి అయితే ఇప్పుడు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ లేదు అయితే ఏం జరిగింది విషయం ఏంటి అనేది యావత్ రాష్ట్రానికి తెలుసు తాజాగా అంటే కొన్ని విషయాలలో ఇటువంటి బూత్ పురాణాలు మాట్లాడినప్పుడు తర్వాత వాళ్ళ ఇమేజ్ ఏ రకంగా డ్యామేజ్ అవుతుంది అని ఊహించడం లేకపోతే మనల్ని ఎవరేం చేస్తారులే అనే ఉద్దేశంతో అనే ఆలోచనతో ఆయన అధికారులను బెదిరించుకుంటూ ముందుకు వెళ్ళిపో పోతారో తెలియదు కానీ ఇటువంటి రాజకీయ నాయకులు మన తెలుగు రాజకీయాల్లో తరచూ మనకి ఎక్కడో చా కనిపిస్తూనే ఉంటారు ఏదో ప్రాంతంలో ఏదో జిల్లాలో ఏదో నియోజకవర్గంలోనే ఇటువంటి మాటలు ఇటువంటి బూతులు సర్వసాధారణం కాకపోతే అది శృతిమించి కింది స్థాయి వ్యక్తుల మీద అధికారుల మీద అంటే ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికార పార్టీ మీద ఉన్న కోపంతోనో లేదంటే కక్షతోనో కుట్రతోనో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో వాళ్ళు ఎక్కడ మాట్లాడినా అది ఏదో రకంగా ఎవరో రికార్డ్ చేయడం దాన్ని ఇమీడియట్గా బయటకు రిలీజ్ చేయడం ఇప్పుడైతే మాత్రం కోనరావు కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి ఈయన టీడీపీ నేత అలాగే మాజీ విప్ కోనరావు కుమార్ గారి నోటి నుంచి జాలువారిన బూత్ పొనాను ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేస్తుంది అయితే అసలు ఘటన ఏం జరిగింది అంటే ఒక రకంగా అధికారుల విషయంలో చాలా మంది అందితే జుట్టు లేదకపోతే అందకపోతే కాళ్ళు అన్నట్టుగా బెదిరిస్తూ ఉంటారు తర్వాత దారికి వస్తే పర్వాలేదు లేదంటే మాత్రం ఏదో ఒక లంచం పేరుతో వాళ్ళని ఇరికించాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో తాజాగా గోరింట గ్రామంలో శ్రీకాకుళం దగ్గర గోరింట గ్రామంలోని రామసాగర్ చెరువులో కోన రవికుమార్ సోదరుడు ఆయన రెండు జేసీబీలు నాలుగు టిప్పర్లతో అక్కడ మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు అని చెప్పి స్థానిక విఆర్ఓ ఎంఆర్ఓకి ఫిర్యాదు చేస్తే తహసీల్దార్ ఫిర్యాదు ఫిర్యాదు చేస్తే ఆయన వెంటనే అక్కడ చేరుకున్నారు వాహనాలను సీజ్ చేశారు వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు అయితే ఎప్పుడైతే తహసీల్దార్ ఈ నిర్ణయం తీసుకున్నారు దాన్ని జీర్ణించుకోలేని కోన రవికుమార్ ఇమీడియట్గా ఆయన తహసీల్దార్ మీద అలాగే అక్కడ వీఆర్ఓ మీద తనదైన శైలిలో మండిపడ్డారు అంటే ఒక రకంగా బెదిరించే ప్రయత్నం చేశారు అనేది కూడా అక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఇదే నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి ఒక అక్కడ ఒక రౌడీ మాదిరిగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన మీద రౌడీ షీట్ తెరవాలి అని కూడా అక్కడ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి మీద ఈ తరహా దోషణలు చేయడం అంటే ఇప్పుడు తర్వాత పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా భయంతో ఉన్న పరిస్థితి వాళ్ళ ప్రాణహానికి వాళ్ళకి ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కోన రవికుమార్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అనే డిమాండ్ కూడా ఊపందుకుంటుంది ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడా లేదంటే ఎవరు ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి అనేది ఎందుకంటే బాధ్యత గల ఏ నాయకుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి బెదిరింపులకు దిగరు కాకపోతే ఇటువ చంపేస్తాను పాతేస్తాను అంటూ మాట్లాడడం బెదిరించడం ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఇప్పుడు గతంలో ఆయన మీద గతంలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి అని కూడా తెలుస్తోంది గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ జైలుకి పంపించాలి అనే డిమాండ్ కూడా వినిపిస్తుంది అయితే ప్రస్తుతం కోన్ రవికుమార్ అజ్ఞాతంలో ఉన్నారు ఆయన మీద కేసు నమోదైన తర్వాత మూడు వందల యాభై మూడు అలాగే ఐదు వందల ఆరు రెడ్ విత్ థర్టీ ఫోర్ సెక్షన్ల కింద ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్తే ఆయన అప్పటికే ఇంట్లో లేకపోవడం ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియకపోవడం ప్రస్తుతం రవికుమార్కి ఉన్న అని కొన రవికుమార్కి ఉన్న అలీ అన్ని ఇళ్లను కూడా సోదాలు చేస్తున్నారు పోలీసులు ఎక్కడ కూడా ఇంకా ఆయన ఆచూకీ దొరకట్లేదు ఆయన సన్నిహితులు స్నేహితులు ఇళ్లలో కూడా ఎక్కడైనా దాక్కుని ఉన్నారా అని కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు మొత్తం శ్రీకాకుళం జిల్లా అంతా కూడా ఆయన మీద ఒక నిఘా అయితే పెట్టించారు పోలీసులు అంటే పొందూరు తహసీల్దార్ మీద ఈ చేసిన ఈ బెదిరింపు కార్యక్రమం ఏదైతే ఉందో దీని సంబంధించి కోన రవికుమార్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి పోలీసు అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు శాంతినగర్ నగర్ కాలనీలో ఉన్న రవికుమార్ ఇంటికి పూర్తిగా పోలీసులు పట్టి గట్టిగా ఒక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు రవికుమార్ ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వచ్చినా సరే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి అని చెప్పి కాకపోతే ఇంకా ఆయన ఆచూకీ అయితే తెలియలేదు ప్రస్తుతం ఇప్పుడు ఈ తరహా ఆయన ఎప్పుడైతే ఈ తరహాగా చేశారు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు ఎప్పుడైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారో దీని వెనక అసలు ఉన్నది ఎవరు అంటే జరిగిన కథ అంతా చూసుకున్న తర్వాత ఒక పక్క నిన్నే రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు టీడీపీ అధినేత ఇదంతా తెలుసుకున్నారా లేదా కోన్రౌకుమార్ అంటే ఆయన మాజీ విప్పు కాబట్టి ఆయన పెద్ద నాయకుడే ఏ ఏ గ్రామస్థాయి నాయకుడో కార్యకర్త కాదు ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఇమీడియట్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం వనక చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందో లేదా ఇమీడియట్గా రాత్రికి రాత్రి ముందు జరిగిన విషయాన్ని ఆయన తెలియజేయడం ముందు మీరు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి అని చెప్పి టీడీపీ అధిష్టానం నుంచి ఒక కాల్ రావడం జరిగింది అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఆయన పారిపోవడం వెనక అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం వెనక చంద్రబాబు గారి అస్తం ఉంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నమాట అది ఎంతవరకు ఏంటో తెలియాల్సి ఉంది అలాగే కోనరావుకుమారి ఎక్కడ ఉన్నారు ఆయన ఆచూకీ లభించిన తర్వాత ఎటువంటి నమోదు చేస్తారు ఆల్రెడీ కేసులు నమోదు అయ్యాయి ఎటువంటి శిక్ష విధిస్తారు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా లేదా దీని మీద ఎటువంటి విచారణ జరుగుద్ది అనేది మీరు చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి